సచివాలయంలో ఐటీ శాఖ నిర్వహించే ఈ ఆఫీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఎం ఆఫీసులోని ఫైళ్లు మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని తాళం వేసి లాగిన్ ఐడీలను క్లోజ్ చేశారు. మరోవైపు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ ఇతర పోలీస్ టీంలు వారం నుంచి ఫైళ్ల కదలికల్ని చెక్ చేస్తున్నారు. అలాగే కొన్ని శాఖల అధికారులు ఫైళ్లను చించేస్తున్నారని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న ఉన్నత విద్యామండలిలో హేమచంద్రారెడ్డి ఫైళ్లను చించివేశారు. దీంతో ఈ ఆఫీసును పోలీసు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఉద్యోగులను పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారు ఉపయోగించే పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. ల్యాప్టాప్లు, కంప్యూటర్లను తనిఖీ చేసి వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా బయటకు వెళ్లొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఉద్యోగుల ల్యాప్టాప్లను బయటకు తీసుకువెళ్లొద్దని సూచించారు. ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్, తుళ్లూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫైళ్ల మాయం సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుస్తున్నారు. రామారావు చెప్పండి, కొన్ని కీలక ఫైళ్లు మాయమవుతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ సచివాలయానికి సంబంధించి, అలాగే పోలీసులు కొంత కట్టడి చేస్తున్నారు, ఉద్యోగులకు సంబంధించి ల్యాప్టాప్స్ ఏవి తీసుకెళ్లొద్దంటూ, అసలు ఏం జరుగుతోంది? లక్ష్మీ దుర్గా, సచివాలయంలో ఈ ఆఫీసులోకి పోలీసులు ప్రవేశించారు. గత వారం రోజుల నుంచి ఈ ఆఫీసులో సీఎంఓకి సంబంధించిన కొన్ని ఫైళ్లు మార్పులు చేర్పులు జరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో డీజీపీకి ఈ రోజు ఉదయం ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఫిర్యాదుపై డీజీపీ ఐటీ వింగ్ తో పాటు కొంతమంది సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు తుళ్లూరు పోలీసులను కూడా పంపించి సచివాలయంలో ఐటీ విభాగంలో ఉన్న ఈ ఆఫీస్ ని తనిఖీ చేయాలి అని చెప్పి ఆదేశించారు. దీంతో ఐటీ విభాగంతో పాటు సైబర్ క్రైమ్, ఇతర పోలీసులు కూడా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సచివాలయంలోని టవర్ బ్లాక్ లో ఉండే ఐటీ విభాగానికి చేరుకున్నారు. అక్కడ సీఎంఓ కార్యాలయంలో ఫైళ్ల కదలికలు, అదేవిధంగా సీఎంఓకి సంబంధించిన కొన్ని ఫైళ్లు ఏమేమి మాయమయ్యాయి, పోలింగ్ కు ముందు తర్వాత ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ సచివాలయంలో సీఎంఓకి సంబంధించిన ఫైళ్లను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఫైళ్ల మూవ్మెంట్ కు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుల్లో ఏమేమి ఫైల్ని కదిలించారు, ఆ ఫైల్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా, ఫైల్స్ మూవ్మెంట్ ఈ ఆఫీస్ లో ఎలా ఉంది అనేది అక్కడ ఉండే ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. నిన్నగాక మొన్న ఉన్నత విద్యామండలిలో ఫైళ్లను చించివేసి ముక్కలు ముక్కలుగా చేశారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడమే కాకుండా దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ చైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా మెడికల్ లీవ్ మీద వెళ్తున్నారు అని తెలిసింది. దీంతో ఇటువంటి ఆరోపణలు రావడంతో పాటు ఏకంగా సీఎంఓకి సంబంధించిన గత వారం రోజుల నుంచి ఫైల్స్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి అని కూడా డీజీపీకి స్వయంగా ఫిర్యాదు అందింది. దీంతో ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లను, ఇతర ఉపకరణాలను కూడా పోలీసులు స్వాధీనం తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా కొంత బయటకు వెళ్తుంది అనే సందేహం కూడా వీళ్ళకి వచ్చింది. అదేవిధంగా ఉద్యోగుల ల్యాప్టాప్లను బయటికి తీసుకువెళ్ళవద్దు అని చెప్పి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖలో ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్ తో పాటు తుళ్లూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా సచివాలయం ఐటీ విభాగానికి సంబంధించిన ఈ ఆఫీస్ కి లాగిన్లు, కొన్ని ఇంపార్టెంట్ శాఖలకు సంబంధించిన లాగిన్లు, ఐడీలను మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడంతో పాటు ఆ విభాగానికి కూడా పోలీసులు తాళం వేసి సీల్ చేసేశారు. ఈ ఏ డిపార్ట్మెంట్ కి అయితే లాగిన్స్ ఐడీని క్లోజ్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ మూమెంట్ అన్నింటినీ కూడా ఆపేశారు. అంటే ఈ ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఫైల్స్ మూమెంటే ఇప్పుడు ప్రధానమైన కీలక అంశంగా మారింది. దీంతో మొత్తం లాగిన్ ఐడీలను క్లోజ్ చేయటం, అదేవిధంగా ఆ ఫైల్స్ మూమెంట్ కు సంబంధించిన వివరాలను కూడా, అంటే పోలింగ్ కు ముందు తర్వాత వివరాలు ఏమున్నాయి, గత వారం రోజుల నుంచి వివరాలు ఏమున్నాయి అనేది కూడా అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు కొంతమందిని కూడా ప్రశ్నించారు. అదేవిధంగా తమకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఈ ఆఫీస్ లో ఉన్న ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. తమకు తెలియకుండా ఫైల్స్ మూమెంట్ కు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు అని, తాము ఏదైతే లాగిన్ ఐడీలను క్లోజ్ చేశామో ఆ లాగిన్ ఐడీలకు సంబంధించి ఎటువంటి ఫైల్స్ మూమెంట్ ఉండకూడదు అని కూడా స్పష్టం చేశారు. అయితే గత 15 రోజుల నుంచి కూడా ఫైల్స్ అంటే పోలింగ్ కు ముందు ఆ తర్వాత ఫైల్స్ మూవ్మెంట్ కు సంబంధించి బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి అవసరమైన డేటా మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేసుకోవాలి అని చెప్పి కూడా ఐటీ విభాగం నిర్ణయించింది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అవటమే కాకుండా సైబర్ క్రైమ్ తో పాటు పోలీస్ శాఖలోని ఐటీ వింగ్ కూడా దీనికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా సేకరించినట్టుగా మనకి సమాచారం అందింది. ఇంకా సచివాలయంలో ఐటీ విభాగంతో పాటు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖకు సంబంధించిన ఇతర విభాగాల నుంచి కూడా ఈ ఫైల్స్ మూమెంట్ పై ఇప్పుడు
ప్రత్యేకంగా దృష్టి సారించారు. డీజీపీకి స్వయంగా ఫిర్యాదు రావడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు మనకు సమాచారం అందింది లక్ష్మీ దుర్గ. రామారావు అయితే అంటే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్పారు, వ్యవస్థలు మొత్తాన్ని నిర్వీర్యం చేసింది వైసీపీ సర్కార్. అలాగే ఇప్పుడు మొత్తం అంటే డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాల్సి ఉంది. అసలు ఎక్కడెక్కడ ఎంత మేర అప్పులు చేశారు, దేని మీద చేశారు, ఏ వ్యవస్థలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో పూర్తిగా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుందంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో కీలక సమాచారం కానీ డేటా బయటకు వెళ్లే అవకాశాలు ఉండడం, కొన్ని ఫైళ్లు చించివేయడం, సో ఎందుకంటారు ఈ పరిస్థితి? అంటే లక్ష్మీ దుర్గ మీరు అన్నది నిజమే. ఐటీ విభాగంలో ఐటీ ఫైల్స్ మూమెంట్ అంతా కూడా చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆఫీస్ లోకి చేర్చారు. ఈ ఆఫీస్ లోనే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫైల్ అయినా ప్రాసెస్ అవుద్ది. అల్టిమేట్ గా హైయర్ అప్స్ ఎవరున్నారో అక్కడి నుంచి కూడా వాళ్ళ లాగిన్ కు వెళ్లి అక్కడి నుంచి ఫైల్ సంతకం చేసి వెంటనే క్షణాల్లో బయటకు వస్తుంది. కానీ ఆర్థిక శాఖకు సంబంధించిన ఈ ఆఫీస్ లో ఫైల్స్ మూమెంట్ ఏంటి, సిఎఫ్ఎంఎస్ ఆర్థిక శాఖ నుంచి బిల్స్ సిఎఫ్ఎంఎస్ కి ఎలా వెళ్తున్నాయి, సిఎఫ్ఎంఎస్ నుంచి ఎలా క్లియర్ చేస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా సిఎంఓకి సంబంధించిన కొన్ని ఫైల్స్ మూమెంట్, ఈ డేటా ఎవరు బయటికి తీసి కాపీ చేశారు, ఆ డేటాకి సంబంధించిన కాపీ చేసిన ఫైల్స్ ఏమేంటి, అదేవిధంగా కొన్ని ఫైల్స్ లో కొన్ని పేపర్లు మిస్ అయినాయి, ఆ మిస్ అయిన పేపర్లు ఏంటి అనేది ఇప్పుడు పోలీస్ శాఖకి ఆధారాలతో సహా ఫిర్యాదులు అందాయి డీజీపీకి. అందుకనే ఇప్పుడు ఈ డీజీపీ ఆధ్వర్యంలోనే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఐటీఎస్పీ ప్రకాష్ తో పాటు, తుళ్ళూరు డిఎస్పీ అశోక్ కుమార్ తో పాటు కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా సచివాలయం ఈ ఆఫీస్ లోకి వెళ్లి ఈ డేటా మొత్తాన్ని సేకరిస్తున్నారు. అడ్డదిడ్డంగా ఫైల్స్ నడపటం, తాము అనుకున్న విధంగా చేయటం, అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా ఆ డిపార్ట్మెంట్ పేరుతో డబ్బులు తీసుకురావటం, సంబంధం లేని ఇంకో డిపార్ట్మెంట్ కి ఇస్తున్నారు అని చెప్పి కూడా వీటన్నిటికి సంబంధించి లోతుగా విచారిస్తే కానీ, రంగంలోకి దిగితే కానీ మాకు సమాచారం తెలియదు అనని కూడా ఇంతకు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం జరిగిన మీడియా సమావేశంలో కూడా చెప్పారు. అందుకని ఈ ఆఫీస్ లో ఫైల్స్ మూమెంట్ అనేది సచివాలయ పరిపాలనా వ్యవస్థలో గుండెకాయ. అయితే ఈ సచివాలయ పరిపాలనా వ్యవస్థలోనే ఇటువంటి లోపాలు జరిగాయి అని అంటే డెఫినెట్ గా ఏదో అక్కడ ఏదో జరుగుతుంది అనే సమాచారం అందింది. అందువల్లనే డీజీపీకి పూర్తి వివరాలతో సమాచారం అందటంతో డీజీపీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక బృందం వెళ్లి ఈ ఆఫీస్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవటమే కాకుండా లాగిన్ ఐడీలన్నింటినీ కూడా క్లోజ్ చేసి తాళం వేశారు. అందువల్లనే వీటికి సంబంధించి పైగా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే బ్యాక్ ఎండ్ లోకి వెళ్లి మొత్తం డేటాను రిట్రీవ్ చేసుకోవటం కూడా ఐటీ విభాగం ప్రయత్నాలు చేస్తుంది.